వాహనాలు కార్యక్రమానికి స్వాగతం నమస్కారం డాక్టర్ గారు నమస్తే అమ్మ కొందరు యజ్ఞ యాగాదులు నిర్వహిస్తూ ఉంటారు మరి వాటిలో ఏమైనా లాభం ఉంటుందా డాక్టర్ గారు యజ్ఞ యాగాదుల వల్ల ఏమీ లాభం లేదు అవి కూడా మూఢ నమ్మకాలు అర్థం లేనివి అశాస్త్రీయమైనవి కానీ భేదకాలం నుంచి ఈ వస్తువుననే మనుషులు నమ్ము మూఢంగా నమ్ముతారు నమ్మకాన్ని అది నిజమవునా కాదా సత్యమా కాదా అని తేల్చుకోకుండా ఊరుకోవడమే నమ్మకము ప్రాచీన కాలంలో ఏమైనా కరువులు కాటకాలు వస్తుంటే దానికంత దేవుడు దేయలేదు అని దేవుని ప్రసన్నం చేసుకోవాలనుకునేవాడు వర్షం కురిసినో వరుడి దేవుడే పిలిపెట్టారు అమ్మ వరుణి దేవుడి ఇక కరుణ కలిగింది మనకి వర్షం కురిపిస్తున్నాడు అనుకునేవాడు ఆ రంగా అంటే వరుణ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం వాడి యజ్ఞాలు యాగాలు అంటే వాళ్ళు పెట్టుకున్నారు వేదాల్లో రాశారు చేశారు అని పెట్టి అప్పుడు అప్పుడున్న వాళ్ళ ఆలోచన ప్రకారం అప్పుడున్న ఆలోచన అప్పుడు వాళ్ళకున్నది అంతే వాళ్ళ అవగాహన అంతే వాళ్ళకి అంతగాని మించి వాళ్ళ మనిషి నిరంతరం ఎదుగుతూ వచ్చాడు మనిషి యాగం జంతుప్రాయంలోంచి జంతు స్థితిలోంచి ఒక కోతిలోంచి మనిషి వచ్చాడు దారి ప్రకారంగా ఆ కోతుంచి చూస్తూ వస్తూ నిదానంగా వాడు మేథస్ పెరుగుతూ 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 వచ్చింది ఇంకా పెరుగుతుంది ఇవాళ మనకున్న మేథస్ ఇంకా పెరుగుతుంది తప్పును పెరుగుతుంది తప్పకుండా పోతే ఇవాళ విషయంలో మనిషి ఇంకా అలా అయితే ఒక్కరోజు జరిగే కాదు లక్షల సంవత్సరాలు పడుతుంది మనం ఇవాళ ఉన్నట్లు కాకుండా ఇప్పుడు మనిషి ఇంకా తెలివిగా ఉంటాడు చెప్పని తెలివిగా ఉంటాడు వాడి జీవితాన్ని ఎలా తేలిగి చేసుకుంటాడు మనమే చూస్తాం మన కళ్ళ ముందు ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఒక ముప్పై ఏళ్ళ క్రితం మనం దే ఇలాంటి వాడికి ఎంతో కష్టపడి ఎంత సులువైపోయింది పదేళ్ళ క్రితంగా ఇవాళకి ఐదు సంవత్సరాలకి ఇవాడికి మన జీవితం ఎంత అయిపోయింది ఎందుకు అయింది మనం ఆలోచిస్తాం మనిషి మేసా ఇవాళ చేసిన పని యాభై ఏళ్ళ క్రితం ఎందుకు చేయలేదంటే ఎదుగుతున్నాడు మనిషి అడగచ్చు పూర్వకాలం రెండేళ్ళు బండి మీద ఉంటాయి ఇప్పుడు రై రెయిన్ పెద్దదానికి కోర్టు వేసుకుంటున్నాం కారు ఎక్కుతున్నాం లేదా విమానం ఎక్కుతున్నాం ఏది కాళ్ళు ఎక్కేసి విడిపోతున్నాం రే రి విడిపోతున్నాం ఏ అప్పుడు పూర్వకాలం ఎందుకు చేయలేదు నిరంతరం అది ఇస్తున్నాడు కనుక ఆ రోజులు ఇంకా ఆలోచన పెరగల ఇప్పుడు ఆలోచన పెరిగింది క్రియేటివిటీ పెరిగింది పెరుగుతూనే ఉంటుంది మనిషి మేధస్సు చాలా గొప్పది కృషి చేస్తున్న కొద్దీ ఆలోచిస్తూ కొద్దీ క్రియేటివిటీ పెంచుకుంటున్న కొద్దీ సాధన చేస్తున్న కొద్దీ అన్నీ సమకూరుతాయి అయితే ఒక్క రోజులలో ఏదైనా సరే నిదానంగానే చూసేసి అన్ని ఒకదాని ఒక లింక్ పెరుగుతూ ఉంటుంది దాన్ని ఒకదాని ఒకటి ఒక మనిషి ఒక ప్రశ్న వస్తుంది ప్రశ్న సమాధానం సమాధానం పూర్తి కాదు మళ్ళీ ప్రశ్న వస్తుంది అలా అలా పెరుగుతున్నాయి లెక్క కొత్త కొత్త అన్నీ పెరుగుతూ వెళ్తాడు ఆహారంగానే ఈ యజ్ఞయాగాల గురించి ఆ రోజు ఆలోచించారు కానీ ఆ రోజు వాళ్ళు అనుకున్నారు యజ్ఞాగాలు చేస్తే చండి యాగం అని ఈ యాగం అని యాగం అని ఆ రోజు ఏమన్నా చండీ యాగం రుద్రయాగం వరుణ యాగం పుత్తర కామ్యూస్ట్ యాగం ఇలా రకరకాల యాగాలు అనే రోజులు జరిగాయి వేదాలు చూసుకుంటే ఇట్లైనట్లు ఉన్నాయి ఇవన్నీ హిందూ సంస్కృతిలో ఒక భాగం హిందూ సంస్కృతి ఆనాడు కానీ మారిపోతూ వచ్చే చాలు వేదాల కాలం చూసిన ఇప్పటికీ వరుడు ఇంద్రుడు అనే దేవత ప్రసన్నం చేసుకోవడం కోసం యజ్ఞాగాలు చేసేవాడు దేవతను ప్రసన్నం చేసుకోవడం కోసమని యాగాలు ఉంటాయి కానీ ఆ రోజుల్లో చేసిన ఇప్పటికీ మనం ఇంకా పాటిస్తున్నాం అర్థం లేకుండా అప్పుడు వాళ్ళకి వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి ఎలా ఈ ఈరోజు కృత్రిమ వర్షాలు కురిపించే స్థితి కూడా మనం వచ్చాం ఎక్కడైనా వర్షాలు లేకుండా కరువులు వస్తుంటే కృత్రిమంగా వర్షాలు ఆర్టిఫిషియల్ రెయిన్స్ ఆ లివెన్స్ సక్సెస్ అయ్యి ఇంకా ఇంకా చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిపాటిగానే ఇప్పుడు సముద్రంలో మంచినీళ్ళు కట్టకట్టలాడిపోతుంది తాజా సముద్రంలో నీరే కానీ ఉప్పు నీళ్ళు కానీ సముద్రంలో నీరును కూడా మనం మంచినీళ్ళుగా మార్చుకునే స్థితి మన టెక్నాలజీ కనబడి అయితే చాలా కొద్దిపాటిగా చేయగలుగుతాం ఎందుకంటే చాలా కాస్ట్లీ గురించి కష్టమైంది కానీ ముందు ముందు మానవుడు ఏం చేస్తాడు సముద్రంలో నీరునంత ఉప్పు తీసేసి మంచినీరు చేసి పైకి పంపిస్తాడు లిఫ్ట్ ఇరిగేషన్ కింద అప్పుడు మన నదులు పై కింద పడతాయి కింద పైకి వెళ్తాయి కింద పైకి నీళ్ళు పైకి వెళతాయి మా నీళ్ళు మంచి ఎక్కడో నా మెట్ట ప్రాంతానికి కూడా మంచి వస్తాయి ఖచ్చితంగా కరువులేపడతాయి ఒక రోజు వస్తుంది అది మానవుడు నిరంతరం ఇన్నాడు ఉప్పు నీరును కూడా మంచినీళ్ళుగా మార్చే పరిస్థితి వచ్చిన కనుక ఎందుకంటే నిరంతరం మానవుడు అంటే కొంతమంది మూర్ఖంగా చండీ యాగం వర్ణియాగం రుద్రయాగం యాగం చేసుకునే కొంతమంది కూర్చుంటే వాళ్ళ మేధస్సుని వాళ్ళ బుద్ధిని జ్ఞానాన్ని పెంచుకోకుండా కూర్చుంటే కొంతమంది ఎందుకు చేయలేము చేస్తాము చేద్దాం అనుకుని చేసేవాడు కూడా ఉన్నారు వీటిని పక్కన ప్యారీసేసి అంచేత ఈ యజ్ఞయాగాదులన్నీ కూడా మనుషుల్లో ఒక అజ్ఞానానికి చిహ్నం మౌక్ష్యానికి చిహ్నం మూఢనంబర్లాగే చిహ్నం పూర్వకాలం రాజనివాసంలో ఉన్న ఆ రాణులకి గర్భం రాకపోతే పుత్రకామేష్ఠి యాగం అని చేసేవాళ్ళు చేసి ఆ యాగాలు చేసిన అప్పటి నుంచి పైగా అంతేకాని యజ్ఞాలు వాటి ఏం వేస్తారు పెద్ద అగ్గిని కొండేస్తారు అగ్గిని కొండేసి ఇంత నెయ్యిపోస్తారు ఆ నీరు పో చివరకు మేకల్ని గొర్రెల్ని కోచి పడి దాంట్లో పడేసేసి కాలుస్తారు తర్వాత అప్పుడు దాంట్లో బయట తీసి ఇంత మందు కొట్టేసేసి వాటిని తిన్నాం తిన్నాం చివరికి పుత్రకామేశి యాగం వచ్చాడు కలిసి అప్పుడు కూడా యజ్ఞాలు యాగాలు చేస్తూ చెప్పేసి యజ్ఞాలు చేస్తూ అగ్నికొండ చేస్తూ ఒక గుర్రాన్ని తీసుకొచ్చి ఆ గుర్రాన్ని ఇది పడుకుంటే ఆ వచ్చి వచ్చేది దాని లింగాంతో ఆవిడ యూన్లోకి వెళ్ళినట్టుగా చేయడం ప్రయత్నించాడు చర్చ అనుకోని విషయం పుత్రకామేశ్వర యాగంలో గుర్రాన్ని తీసుకొచ్చి ఒక స్త్రీ ఒంటి మీద ఎంత హీనమైనటువంటి సంస్కృతితో ఆలోచించాడు అంటే ఈ యాగాలు యజ్ఞాలు యాగాలు అనే దాంట్లో ఎంత అసహ్యమైనటువంటి ఉన్నాయని అర్థమవుతుంది ఇదా యజ్ఞాలు వేగాలంటే ఇదా నో సైన్స్ ఎంత డెవలప్ చేసుకుంటే అంత ఉంది పుత్రకామశా అవసరం పిల్లలు ఈ రోజున ఐఎఫ్ వచ్చేసింది పురుషుని యొక్క వీరిలో వీరికడా లేకపోయినా స్త్రీలో అన్న విడుదల లేకపోయినా దాని ఉచ్చేణ చేసి మందులు వచ్చేసాయి టెక్నిక్స్ వచ్చాయి ఇప్పుడు ఎంతవరకు వచ్చినంటే మెనోపాజి చేసి పూర్తి మనసు సాగిపోయా కూడా మెనోపాజి స్త్రీకి కూడా గర్భం వచ్చి పెద్దన కానీ స్థితి మన సైన్స్ డెవలప్ అయింది మన ఆంధ్రప్రదేశ్లోనే గుంటూరులోనే ఒక డెబ్భై నాలుగు ఏళ్ళ కాబట్టి ఉద్రాలకి బిడ్డ గిన్నె చేశారు అప్పుడు ఇరవై వేలు ముప్పై ఏళ్ళు అయిపోయింది చేయము ఉత్తరకామశాఖ చేయమను జరగదు సైన్స్ 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 ప్రకారమే ముందుకు వెళుతుంది అంటే యజ్ఞాలు యాగాలని అర్థం లేనివి ఎవరో చనిపోతే సీఎం గారు ఒకసారి ఆయన వెళ్ళిపోయి హెలికాప్టర్ వెళ్ళిపోయి పడిపోయారు అరవై పోయి పోయి చనిపోయారు కాయని చనిపోయారు తెలియదు తిరిగిపోయినా సరే ఆయన ఏదో అనుకుని ఆ యజ్ఞాలు చేయండి యాగాలు చేయండి మంత్రాలు చేయించండి చేయండి ప్రార్థన చేయండి పూజలు చేయండి అని చేశారు అప్పటికే చనిపోవడం అన్నీ అయిపోయాయి తిరిగి రావాలి హాయిగా ఏంటి ఏంటి అర్థం ఉందని మన మౌ్యానికి పరాకష్టం అంటే యజ్ఞాలు ఏగాలైన అర్థం లేనివి దాని వరగరే లేదు మనం ఆలోచించాలి మ్యాథెస్కి పదులు పెట్టాలి వివేకాలు ఉపయోగించాలి విజ్ఞత ఉపయోగించాలి అంతేగాని గుడ్డిగా నమ్మకూడదు గుడ్డిగా నమ్ముతాం మనం గుడ్డిగా నమ్మడం లేని వస్తాయి దేవతలు లేరు దేవుళ్ళు లేరు వాళ్ళ ప్రసరణ చేయడం కోసం యజ్ఞాలు ఏగాలని అర్థం లేనివి డాక్టర్ గారు మనం విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి ఈ రోజుల్లో ఈ యజ్ఞ యాగాదులు అనేవి ఎటువంటి లాభాన్ని చేకూర్చలేవని చక్కగా వివరించారండి మరి ఇటువంటి మరిన్ని విషయాలను మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇటువంటి మరికొన్ని విషయాలపై మంచి అవగాహన కోసం మా కార్యక్రమాన్ని చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి